అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం కట్టించే ఇంటి మెటీరియల్ ని, అంటే ఇప్పటి వరకు పేపర్ పరంగానే మనం చూసాం. ఈ వీడియోలో వచ్చేసరికి ఆ కన్స్ట్రక్షన్ కి ఏ విధమైన మెటీరియల్ వాడుతున్నారు, దాని యొక్క బేస్మెంట్ ఏ విధంగా వేస్తున్నారనే లైవ్ ప్రాసెస్ ని ఈ వీడియోలో గమనిద్దాం. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా జగనన్న కాలనీల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్స్ లో ఒక అలాటెడ్ ప్లాట్ లోనే హౌస్ నైతే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చుట్టూ గమనించినట్లయితే రిమైనింగ్ ప్లాట్స్, వాటి యొక్క హద్దురాలను కూడా గమనించవచ్చు. ఇక ఈ కన్స్ట్రక్షన్ విధానాన్ని ఇక్కడ వర్కర్స్ నైతే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఇంటి నిర్మాణం కోసం లోతు 4 అడుగులైతే మట్టి తీయడం జరిగింది. ఇక ఎత్తు వచ్చేసరికి, అంటే రోడ్డు మట్టం నుంచి 2.5 అడుగులు పైకి ఈ బేస్మెంట్ నైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఈ వర్కర్స్ చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పోస్టులు కూడా ఆ 2.5 అడుగుల వరకే, అంటే ఆ బేస్మెంట్ లెవెల్ వరకే ఉన్నాయి. ఇక ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బేస్మెంట్ వర్క్ అంతా కూడా బెల్ట్ విధానంలో ఈ ఐరన్ తో అయితే సెట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఐరన్ తో సెట్ చేసి దీన్ని కాంక్రీట్ తో అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక దీన్ని లెవెల్ చేయడానికి గ్రావెల్, ఈ మట్టి కాకుండా దీనికోసం డస్ట్ నే గవర్నమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ జరుగుతున్న ఈ నిర్మాణానికి ప్రభుత్వం సప్లై చేసిన మెటీరియల్ ను కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇక ఈ నిర్మాణానికి వాడే బిక్స్ రాయిని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ బిక్స్ రాయికి సంబంధించిన వెయిట్, క్వాలిటీ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయండి. ఇక దీనికోసం యూజ్ చేసే సిమెంట్ బస్తాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా వీటి నిర్మాణానికి సంబంధించి కంకర, ఈ డస్ట్ మీరు ఇక్కడైతే గమనించవచ్చు. పూర్తిగా ఇక్కడున్న ఈ మెటీరియల్ తో మరియు ఆ ఐరన్ ఫిట్టింగ్స్ తో ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ నైతే ఇక్కడ సదును చేయడం జరిగింది. ఇక ఆ డస్ట్ తో ఈ బేస్మెంట్ లెవెల్ వరకు క్లోజ్ చేసిన తర్వాత దాని యొక్క నిర్మాణం అయితే ఈ విధంగా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ కు వాడే మెటీరియల్, వాటి యొక్క క్వాలిటీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ వీరు కన్స్ట్రక్ట్ చేసేది స్లాబ్ హౌస్ కాబట్టి పోస్టులు వేసి ఉంటే ఇంకా బాగుండేది. మరి ఇప్పుడు వీరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే దీని మీద పోస్టులు ఏమి వేయట్లేదండి, డైరెక్ట్ గా దీని మీద గోడ అయితే నిర్మించబోతున్నారు. మరి స్లాబ్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేయబోతున్నారనే అప్డేట్స్ కూడా నా ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరెంత ఎగ్జైట్ గా ఉన్నారో నేను అంతే ఎగ్జైట్ గా ఉన్నాను ఈ యొక్క స్లాబ్ విధానం ఏ విధంగా చేయబోతున్నారని. గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ప్రకారం అయితే డెక్షీట్ స్లాబ్ ను అయితే వీరు ఉపయోగిస్తున్నట్లు నేను గతంలో కూడా చెప్పాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా పోస్టులు లేకుండా డైరెక్ట్ గా గోడ మీదే ఈ నిర్మాణం అనేది ఉంటే మీరు దీని మీద సెకండ్ స్టేర్ వేసుకోవాలన్న ఆలోచనని మర్చిపోవటం మంచిది. ప్రభుత్వం ఈ యొక్క నిర్మాణ విలువలు దీని యొక్క ఆలోచనతోనే మరి మెట్లను అయితే స్కిప్ చేసింది అనుకుంటున్నాను. ఇక ఈ నిర్మాణం వచ్చేసరికి గుంటూరు జిల్లాలోని పేరేచర్ల లేఅవుట్ల వద్ద ఈ నిర్మాణం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఆ పరిసర ప్రాంతాల్లో వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లేఅవుట్స్ వద్దకు వెళ్లి ఈ నిర్మాణాన్ని మీరు కూడా గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించిన క్లియర్ విజువల్స్ ని వీడియో రూపంలో ప్లే చేస్తాను. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న లేఅవుట్స్ ని కూడా మీరు గమనించవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.